చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామసముద్రం నుండి మల్లూరు కృష్ణాపురం గ్రామం సంతగుంట చెరువు దగ్గర భారీగా ఏనుగులు రావడంతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుప్పం అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో డ్రైవ్ చేశారు. అట్ల నిలల కన్నా ఏం నీట్ గా నిలిసిన అప్పుడే ఆఫీసర్ కుటుంబం మదన్ మోహన్ రెడ్డి నా పేరు. రీసెంట్ గా 3 మంత్స్ బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రోజు నుంచి కూడా మనకు కర్ణాటక బార్డర్లో ఈ గ్రూపు మూడు నెలల నుంచి కర్ణాటక బార్డర్లో మన పక్కకు రావడానికి వాళ్ళు డ్రైవ్ చేయడం మేము ఆప్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్ 3 మంత్స్ 2 డేస్ బ్యాక్ వాళ్ళు రూట్ మార్చి మన పక్కకు తోలారు. ఇవి 13 ఎలిఫెంట్స్ ఉన్నాయి. దీంట్లో 2 జునైల్స్ అంటే డేస్ బేబీలు అనమాట. అంతా ఒక 50 డేస్ 30 డేస్ ఉంటాయి. 2 ఒక 3 మేల్ ఉన్నాయి, మిగతా ఫిమేల్ ఉన్నాయి. నిన్న మేము కోనేరు కుప్పం వద్ద మామూలుగా అది రొటీన్ కారిడార్ అంటే ఇంతకుముందు కూడా 2-3 సార్లు అలాగే బ్యాచ్లు వచ్చినప్పుడు అక్కడే స్టే చేయడం జరిగింది. మొన్న నైట్ ఆడికి రావడం జరిగింది. నిన్నంతా కూడా మేము పబ్లిక్ని అవేర్నెస్ చేసుకుంటూ 3 పక్కల దాన్ని కాపలా పెట్టి ఈవినింగ్ మళ్ళా టువర్డ్స్ కర్ణాటక తోడడానికి డ్రైవ్ చేసేటప్పుడు కర్ణాటక స్టాఫ్ వాళ్ళు వచ్చి కొంచెం అబ్స్ట్రక్షన్ చేసి మళ్ళీ వెనక్కి దూరడానికి వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళకి మాకు చాలా గొడవ కూడా జరిగింది. అగైన్ ఇంకా ఫస్ట్ మూమెంట్ ఎలిఫెంట్ నేచర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్లో డ్రైవ్ చేసినప్పుడు స్టార్ట్ అయిన మూమెంట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఇంకా అలా పోవు, అగైన్ ఇంకా రివర్స్లో వచ్చేస్తాయి. ఆ రివర్స్లో ఈ యూకలిప్టస్ ప్లాంటేషన్లో మళ్ళీ 7 వరకు రావడం జరిగింది మటం వరకు. అంటే ఈ ఓవరాల్గా నిన్నంతా నైట్ అంతా కూడా మా టీంలు 3గా డివైడ్ అయ్యి వాటిని కవర్ చేసుకుంటూ క్రాపుల మీదకి పోనీయకుండా 7 వరకు తీసుకురాగలిగినాం. మళ్ళీ వాటిని ఏడ మన మెయిన్ రోడ్ కుప్పం మెయిన్ రోడ్ దాటనీయకుండా ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. ఈరోజు ఫర్దర్గా ఇప్పుడు మెయిన్గా ఏమంటే పబ్లిక్ని వాటికి డిస్టర్బ్ కాకుండా చూస్తున్నాము. అలాగే లోకల్ బాడీస్ ఉన్నాయి కదండి, రెస్కో వాళ్ళకి చెప్పాము, వాళ్ళు కూడా పవర్ ఆఫ్ చేశారు. లోపల కల్టివేషన్ పంప్ సెట్స్ అవి ఉన్నాయి, ఎక్కడన్నా పవర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ 2 కిలోమీటర్స్ పరిధిలో బ్లాక్ చేసాం. పొలం ఎలిఫెంట్స్ ఉండే అక్కడి నుంచి 2 కిలోమీటర్ల చుట్టూ టోటల్గా ఇంటర్ఫిరెన్స్ ఏమీ లేకుండా హ్యూమన్ కానీ ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా బ్లాక్ చేస్తూ మేము మా వాళ్ళందరినీ కాపలా పెట్టాము. మళ్ళీ సేమ్ అండి, ఈవినింగ్ విల్ ప్రొసీడ్ అనమాట. మళ్ళీ 3 పక్కల నుంచి టువర్డ్స్ కర్ణాటక డ్రైవ్ చేయడానికి చూస్తున్నాము. ఇప్పుడు మాకు ఏమంటే ఇక్కడ మీకు తెలుసు ఈ టెరైన్ డిఫరెంట్గా ఉంటుంది. కర్ణాటక ఆంధ్ర రెవెన్యూ అంతా మొత్తం రెవెన్యూనే. మనకు ఫారెస్ట్లోకి పోవాలంటే 40 కిలోమీటర్స్ వరకు పోవాల్సి వస్తుంది. మనం ముద్దనపల్లి దాటుకున్నాక మనకు ఫారెస్ట్ వస్తుంది. ఈ లోపల చాలా విలేజెస్ ఉన్నాయి, క్రాప్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ 3 నెలల కాలంలో కూడా మనకు 1% కూడా క్రాప్ డ్యామేజ్ కానిలేదు. ఎలాంటి దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాము. నైట్ కూడా ఇంత దూరం జర్నీ చేసినా క్రాప్ డ్యామేజ్ చాలా తక్కువ. ఈరోజు కూడా వీలైనంత వరకు క్రాప్ డ్యామేజ్ కానికుండా మళ్ళీ వచ్చిన దారిలోనే వాటిని మళ్ళీ వెనక్కి పంపడానికి ప్రయత్నిస్తున్నాం.